అంటే ప్రేమ యా అంటే ప్రేమంలో ఏంటంటే మనం త్రీ డిఫరెంట్ లవ్ స్టోరీస్ని టచ్ చేసామండి. నాకు స్కూల్ టైంలో ఒక లవ్ స్టోరీ, కాలేజ్లో ఒక లవ్ స్టోరీ, ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చాక ఒక లవ్ స్టోరీ. థ్యాంక్ యూ అనేది లవ్ స్టోరీస్ మీద రన్ అవ్వదు. అభిరామ్ క్యారెక్టర్లో తన ట్రావెల్లో మన లైఫ్లో చాలామంది ఉంటారు, ఒక లవర్ కాకుండా ఒక శత్రువు, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక సిస్టర్, అమ్మ, నాన్న, ఇలాంటి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సినిమాలో వీఆర్ టచింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఓన్లీ లవ్ అనే కాకుండా కంప్లీట్ ఒక మనిషిలో, ఒక మనిషి లైఫ్లో ఉన్న అందరూ క్యారెక్టర్ని అందరినీ టచ్ చేసుకుని వెళ్తున్నాం అండి. యా డెఫినెట్లీ, నేను అన్నట్టు డ్యూరింగ్ షూటింగే నేను ఇంకా సెన్సిటివ్గా ఫీల్ అయ్యానండి. అంటే అంతకుముందు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే కొంచెం సిగ్గుపడతాను, లేకపోతే యూనో లోపల అనుకుంటాను కానీ బయటికి రాదు ఎందుకో, అది నా పర్సనాలిటీ వల్ల. బట్ విక్రమ్ యూనో నాకు ఈ కథ చెప్పాక, షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత జెన్యున్గా అభిరామ్ క్యారెక్టర్ అనే క్యారెక్టర్ నాలో కూడా ఒక మార్పు తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ, నేను ఇంకా చాలా ఎక్స్ప్రెసివ్ అయ్యాను, అది ఎవరికైనా సరే, ఎవరు ఒకరికి అనేది కాదు, బట్ ఎవరికైనా సరే నేను ఇంకా బాగా ఎక్స్ప్రెసివ్ అయ్యాను ఈ సినిమా వల్ల. లేదు, అది విక్రమ్ గారు సినిమాలో ప్రతి హీరోయిన్ ప్రియా అనే పేరు పెట్టి, అది తన్నే అడగాలండి, నన్ను అడిగితే ఎలా. మంచి పేరు అండి, నాకు నచ్చిన పేరు, అంతే తప్ప అసలు వేరే ఏం లేదండి. అవును, చాలా ఐ రియలీ లైక్ దట్ నేమ్. అవును, అందరికీ నమస్కారం. ఇక్కడ విజయవాడ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలిసి. ఐ థింక్ ఫస్ట్ టైం మీతో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలాసార్లు వచ్చాను విజయవాడకి సినిమా ప్రమోషన్స్కి, కాలేజ్ టూర్స్ ఇవన్నీ చేశాము, బట్ ఫస్ట్ టైం ఇలా మీడియాతో వన్ ఆన్ వన్ ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. నా సినిమా ఇండస్ట్రీ, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి నాకు ఫస్ట్ ఎన్కరేజ్మెంట్ వచ్చింది విజయవాడ నుంచే. ఒక సినిమా హిట్ అవుతే సౌండ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి వచ్చిన సౌండే నాకు ఫస్ట్ అది వినిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. దానికి ఇక్కడ మన సినిమా ప్రేక్షకులకు అందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ద సపోర్ట్. అలాగే థ్యాంక్ యూ సినిమా దగ్గరకు వస్తే